హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండు పథకాలను అయితే ప్రారంభించనున్నారు సో ఈ పథకాలను మనకు ఏపీసీఎం క్యాంప్ ఆఫీస్ నుండి అయితే ప్రారంభించుకున్నారండి సో ఈ పథకాల ద్వారా ఎవరు లబ్ధి పొందున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అని కంప్లీట్గా అయితే చూద్దామండి అండి అలాగే మనకి ఏంటంటే నవరత్నాలకు సంబంధించి మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు వరకు ఎన్ని పథకాలు అయితే చేపట్టారు సో దీనికి సంబంధించి ఏ ఏ వర్గాలు ఎంత ఎంత లబ్ధి పొందారు ఏంటి దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం ఎంత అమౌంట్ అనేది విడుదల చేసింది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూద్దామండి అండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అన్ని వర్గాల అర్హులకు నవరత్నాల ఆర్థిక ఫలాలు అని చెప్పేసి మనకు హెడ్లైన్ అయితే రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ మ్యాటర్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి కొంచెం జూమ్ అయితే చేసుకుందామండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పద్నాలుగు నెలల్లో నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్ల లబ్ధిదారులకు యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ అవినీతికి తావు లేకుండా నేరుగా ఖాతాల్లోకి రాష్ట్రంలో ఇదే తొలిసారి ప్రజల అవసరాలను గురించి ఆర్థిక ఫలాలు సో ఇక్కడ మనకు కింద కొంచెం మ్యాటర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో దీనికి సంబంధించి చూద్దాము మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలతో పాటు ప్రజల అవసరాలను గుర్తించి చెప్పని అంశాలను అమలు చేయడమే లక్ష్యంగా గత పద్నాలుగు నెలల పాలనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించారు రాష్ట్రంలో అన్ని వర్గాలకు చెందిన అర్హులకు ఎటువంటి వివక్ష లేకుండా నవరత్నాల ఆర్థిక ఫలాలను అందించారు కేవలం పద్నాలుగు నెలల వ్యవధిలోనే రాష్ట్రంలోని నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్ల లబ్ లబ్దిదారులకు యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల నగదు నేరుగా వారి యొక్క బ్యాంకులో ఖాతాలో అయితే బదిలీ అయితే చేశారు సో మనకు పద్నాలుగు నెలల్లో ఏంటంటే నలభై నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్ల మంది లబ్ధిదారులకు యా యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల డబ్బునైతే వాళ్ళ యొక్క బ్యాంకుకు బదిలీ అయితే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మనం కింద చూసుకున్నట్లయితే నవరత్నాల లబ్ధికి ఏకైక ప్రామాణికం అర్హత ఒక్కటే తప్ప కులం మతం ప్రాంతం పార్టీ అనేది చూడలేదు దీంతో అన్ని కులాలకు చెందిన ఆఖరి అగ్రవర్ణాల్లోని పేదలకు నవరత్నాల ద్వారా అయితే ఆర్థిక ప్రయోజనం అయితే చేకూరింది సో ఇది నిజమేనండి సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా అయితే చేపట్టారు సో వైఎస్ఆర్ చేయు జగనన్న చేదోడు జగన్ అన్న తోడు అలాగే మనకు చూసుకున్నట్లయితే కనుక విద్యా దీవెన వసతి దీవన సో విధంగా చాలా పథకాలు అయితే చేపట్టారు సో దీనికి సంబంధించి ఏంటంటే అర్హత ఉంటే తప్పనిసరిగా చాలామందికి అయితే వచ్చాయండి సో కుల మతం అనేది ఎక్కడ మనకు చూడలేదు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రయోజనం పైసా లంచం లేకుండా నేరుగా లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాలకి చేరడం రాష్ట్రంలో ఇదే తొలిసారి నాలుగు నెలల వ్యవధిలో నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్ల మంది లబ్ధిదారులకు ఏకంగా యాభై తొమ్మిది వేల కోట్లను అయితే ఇచ్చినప్పటికీ ఏ లబ్దిదారు నుండి లంచాలు తీసుకున్న మాట వినబడ వినపడం లేదంటే ఎంత పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ నవరత్నాలను అయితే అమలు చేసిందో స్పష్టమవుతుంది ఈ ఏడాది మార్చి నుండి కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయినప్పటికీ చెప్పిన మాట ప్రకారం నవరత్నాల ద్వారా ఆర్థిక ఫలాలను లబ్ధి లబ్ధిదారులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే దక్కించుకుంటుంది ఈ పథకాన్ని పేద వర్గాల సామాజిక ఆర్థిక స్థితిగతులను మార్చి మెరుగైన జీవనాన్ని కోసం కొండంత అండగా అయితే నిలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు నవరత్నాలకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కొక్క పథకానికి ఎంత కేటాయించారు అదే ఒక్కొక్క పథకానికి సంబంధించి ఎవరు ఎంత లబ్ధి పొందారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇవి సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గత పద్నాలుగు నెలల్లో నవరత్నాల్లోని వివిధ పథకాల ద్వారా ఇప్పటి వరకు ఆయా వర్గాల ఎంతమంది లబ్ధిదారులకు ఎంత మేరకు ఆర్థిక సాయం జరిగిందనేది వివరాలు అయితే ఇలా ఉన్నాయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బీసీ వారికి ఎంత లబ్ధి పొందారు అలాగే ఎస్సీలు మైనార్టీలు ఎస్టీలు సో వీళ్ళు ఎంత వరకు లబ్ధి పొందారని చెప్పేసి మనకు ఇక్కడ చూద్దామండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బీసీలకు సంబంధించి రెండు కోట్ల నలభై లక్షల అరవై మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది బీసీలకు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు అయితే లబ్ధి పొందారు అలాగే ఎస్సీలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎనభై ఏడు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల పద్నాలుగు మంది ఎస్సీలకు ఇక్కడ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు అయితే లబ్ధి పొందారు అలాగే ఎస్టీలకు సంబంధించి ఇరవై ఆరు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల పదమూడు మంది ఎస్టీలకు మూడు వేల డెబ్భై ఒక్క మ కోట్లు అయితే ఖర్చు చేశారండి అలాగే ఇక్కడ మైనార్టీలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది లక్షల అరవై మూడు వేల ఏడు వందల తొమ్మిది మంది మైనార్టీలకు మూడు వేల తొంభై మూడు కోట్లు అయితే ఖర్చు అయితే చేయడం అయితే జరిగింది అలాగే కాపులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు లక్షల నలభై నాలుగు వేల డెబ్బై నాలుగు మంది కాపులకు ఐదు వేల పదిహేను కోట్లు అయితే ఖర్చు చేశారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇతర లబ్ధిదారులకు సంబంధించి చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు లక్షల పదిహేడు వేల ఐదు వందల అరవై ఆరు మంది ఇతర లబ్ధిదారులకు తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లయితే ఖర్చు చేయడం అయితే జరిగింది సో మొత్తం లబ్ధిదారులు చూసుకున్నట్లయితే నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల నలభై నాలుగు మంది అండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం ఆర్థిక సాయం చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు పాయింట్ నలభై ఎనిమిది కోట్లండి సో మొత్తం ఈ క్యాష్లకు సంబంధించి ఖర్చు చేసింది ప్రభుత్వం సో ఇది మనకు నవరత్నాలకు సంబంధించి మనకు గవర్నమెంట్ అయితే ఈ పథకాలకు సంబంధించి ఇంత అయితే ఖర్చు చేసింది అలాగే మనకు సంబంధించి అలాగే మనకు ఈరోజు మనకు ఒక పథకాన్ని అయితే స్టార్ట్ చేయనున్నారండి రెండు పథకాలను దానికి సంబంధించి అయితే చూద్దాము సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నేడే పోషణకు శ్రీకారం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలైతే ప్రారంభించనున్నారు అలాగే అంగన్వాడీ ద్వారా గర్భిణులకు బాలింతలకు చిన్నారులకు బలవర్ధక ఆహారం క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సో రెండు పథకాలలో ప్రయోజనం పొందే లబ్ధిదారుల సంఖ్య వచ్చేసి ముప్పై పాయింట్ పదహారు లక్షలండి అలాగే రాష్ట్రంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలు సోమవారం నుండి అమలులో అయితే రానున్నాయి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుండి ఈ పథకాలను అయితే ప్రారంభించున్నారు వీటి ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు బలోపేతం చేయడంతో పాటు గర్భిణీలు బాలింతలు చిన్నారులకు బలవ బలవర్ధకమైన పౌష్టికారాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటైతే అయితే చేసింది ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్ఆర్ అమృత హస్తము మధ్యాహ్న భోజనం పథకము బాలామృతము వైఎస్ఆర్ బాల సంజీవని అదనంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకానికైతే అమలు చేయనున్నారు సో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని డెబ్బై ఏడు గిరిజన సబ్ ప్లాన్ మండలాల పరిధిలో ఎనిమిది ఐడిఐటీఎలు యాభై రెండు ఐసిడిఎస్ ప్రాజెక్టులతో పాటు ఎనిమిది వేల మూడు వందల ఇరవై అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పథకాలను అయితే అమలు చేయనున్నారు అరవై ఆరు వేల మంది గర్భిణీలు బాలింతలకు ప్రతిరోజు వేడి పాలు అన్నం పప్పు కూరగాయలు లేదా ఆకుకూరలు గుడ్లు అందజేస్తారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్ హోము న్యూట్రిషియన్ కింద సో ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఏంటంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలు అయితే ప్రారంభించనున్నారు సో మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి అయితే ప్రారంభించున్నారు సో ముఖ్యంగా ఈ పథకాల ద్వారా లబ్ధి ఎవరు పొందున్నారంటే గర్భిణీలు అలాగే చిన్నపిల్లలు సో బాలింతలు చిన్నారులకు మంచి ఆహారం అనేది ఈ పౌష్టికాహారం అనేది అందించడానికే ప్రభుత్వం అయితే ఈ పథకానికి సంబంధించి ఏర్పాటు అయితే చేసింది అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్కి సంబంధించి ఎవరైతే గిరిజనులు ఉంటారు కదా వాళ్ళకైతే ఈ పథకం ద్వారా అయితే లబ్ధి అయితే చేకూరుతుంది అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నేడే పోషణకు శ్రీకారం అని చెప్పేసి కూడా మనకు ఇక్కడ కొంచెం మ్యాటర్ అయితే రావడం అయితే జరిగింది అంటే మనకు ఎవరికి ఏమేమి ఉన్నారు అలాగే ఎవరికి ఎంత ఖర్చు చేయనుంది ప్రభుత్వం అని చెప్పేసి మనకు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వన్నారండి సో కొంచెం జూమ్ చేసుకొని దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దామండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నెలకు రెండు కిలోల మల్టీ గ్రెయిన్ ఆట అరకిలో వేరుశనగ చిక్కి అరకిలో జొన్న జొన్నపిండి అర కేజీ బెల్లము అర కేజీ ఎండు ఖర్జూరము పంపిణీ చేయనున్నారు ఒక్కో లబ్ధిదారుడిపై నెలకు పదకొండు వందల రూపాయలు చొప్పున మొత్తం ఎనభై ఏడు పాయింట్ పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు అయితే చేయనుంది ప్రభుత్వం అంటే అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ముప్పై ఆరు నుండి డెబ్బై రెండు నెలల లోపున్న ఉన్న పిల్లలకు ఒకటి పాయింట్ యాభై లక్షల మంది చిన్నారులకు ప్రతిరోజు వేడి అన్నము పప్పు కూరగాయలు ఆకుకూరలతో పాటు రెండు వందల మిల్లీ లీటర్ల పాలు కోడిగుడ్లు యాభై గ్రాముల బాలామ్రభుత్వము లడ్డు ఇస్తారు ఒక్కొక్కరికి ఐదు వందల యాభై మూడు రూపాయల చొప్పున మొత్తం నూట ఎనిమిది పాయింట్ ఎనభై మూడు అయితే ఖర్చు చేయనుంది ఆరు నుండి ముప్పై ఆరు నెలల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఏంటంటే ఒకటి పాయింట్ అరవై నాలుగు లక్షల మంది చిన్నారులకు టెక్ హోము న్యూట్రిక్ కింద నెలకు రెండు పాయింట్ ఐదు కిలోల బాలామ్రభుత్వము ముప్పై కోడిగుడ్లు అలాగే ఆరు లీటర్ల పాలైతే అందించనున్నారు పైన అయితే నెలకు ఆరు వందల ఇరవై రూపాయలు చొప్పున మొత్తం నూట పదకొండు అయితే ఖర్చు చేయనున్నారండి మొత్తం మూడు పాయింట్ ఎనభై లక్షల మంది లబ్ధిదారులపై మూడు వందల ఏడు పాయింట్ యాభై ఐదు అయితే ఖర్చు చేయనుంది ప్రభుత్వం అలాగే మనకు ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద ఈ పథకాన్ని డెబ్బై ఏడు గిరిజన మండలాలు మినహా రాష్ట్ర ప్రభుత్వం నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఏడు అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్నారు ఐదు పాయింట్ ఎనభై లక్షల మంది గర్భిణీలు బాలింతలకు ప్రతిరోజు వేడి పాలు అన్నము పప్పు కూరగాయలు లేదా ఆకుకూరలు కోడిగుడ్లు సరఫరా అయితే చేస్తారు టెక్ హోమో న్యూట్రిషన్ కింద నెలకు రెండు వందల యాభై గ్రాములు వేడి శనగ కిలో రాగిపిండి రెండు వందల యాభై గ్రాములు బెల్లము మరో రెండు వందల యాభై గ్రాములు ఎండు ఖర్జూరము కిలో సజ్జ జొన్నపిండి కిలో అటుకులు అందిస్తారండి సో ఎవరైతే గిరిజనులు ఉన్నారు కదా వాళ్ళకంటే ఈ ఐటమ్స్ అయితే అందిస్తారు దీనికోసం ఒక్కొక్కరిపై నెలకు ఎన ఎనిమిది వందల యాభై రూపాయల చొప్పునైతే ఐదు వందల తొంభై ఒకటి పాయింట్ అరవై ప్రభుత్వం అయితే ఖర్చు చేయనుంది అలాగే ముప్పై ఆరు నుండి డెబ్బై రెండు నెలల లోపు పిల్లలు ఉన్నవారికి సో ఏడు పాయింట్ ఆరు లక్షల మంది చిన్నారులకు నెలకు ఒక్కొక్కరిపై మూడు వందల యాభై రూపాయల చొప్పున మొత్తం రెండు వందల తొంభై ఆరు పాయింట్ యాభై రెండు అయితే ఈ పథకానికి అయితే ఖర్చు చేస్తారు ఆరు నుండి ముప్పై ఆరు నెలల లోపు ఉన్న పిల్లలకి పదమూడు పాయింట్ యాభై లక్షల మంది చిన్నారులకు ఒక్కొక్కరిపై నాలుగు వందల పన్నెండు చొప్పున అరవై ఆరు వందల అరవై ఏడు అయితే ఖర్చు చేయనుంది ప్రభుత్వం అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో మొత్తం ఇరవై ఆరు పాయింట్ ముప్పై ఆరు లక్షల మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం వెయ్యిన్ని ఐదు వందల యాభై ఐదు ఖర్చు చేయనుంది ఈ నెల పథకాల అమలుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కృత్రిక శుక్లా అయితే తెలిపారండి సో మనకు ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల కింద అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతీ నెల అందించే పౌష్టికాహారం అండి గర్భవతులు బాలింతలు వచ్చేసి ఆరు పాయింట్ నాలుగు లక్షలు ఆరు నెలల నుండి ముప్పై ఆరు నెలల పిల్లలు వచ్చేసి పదిహేను లక్ష పదిహేను పాయింట్ పద్నాలుగు లక్షలు ముప్పై ఆరు నుండి డెబ్బై రెండు నెలల పిల్లలు వచ్చేసి ఎనిమిది పాయింట్ యాభై ఆరు లక్షలు సో ఇక్కడ చూసుకున్నట్లయితే వైఆర్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప పథకానికి సంబంధించి ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది అండి సో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్కి సంబంధించి అరవై ఆరు వేలు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాగి పిండి ఒక కేజీ అయితే ఇస్తారు అలాగే బెల్లము రెండు వందల యాభై గ్రాములు వేరుశనగ చిక్కి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు అలాగే ఎండు ఖర్జూరం రెండు వందల యాభై గ్రాములు సజ్జా జొన్నపిండి ఒక కేజీ అటుకులు వచ్చేసి ఒక కేజీ ఇస్తారండి అలాగే ప్రతిరోజు అన్నము పప్పు ఆకుకూరలతో సాంబారు ప్రతి కోడిగుడ్డు రెండు వందల మిల్లీ పాలుతో మధ్యాహ్నం భోజనం అయితే వేస్తారండి అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ప్లస్ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే బెల్లము ఐదు వందల గ్రాములు వేరుశనగ చిక్కి ఐదు వందల గ్రాములు మల్టీగ్రెయిన్ ఆట రెండు కేజీలు ఎండు జూరము ఐదు వందల గ్రాములు సజ్జా జొన్నపిండి ఐదు వందల గ్రాములు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే మనకు ఆరు నుండి ముప్పై ఆరు నెలల పిల్లలకు సంబంధించి చూసుకుంటాము వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్కి పదమూడు పాయింట్ ఐదు లక్షలు అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకానికి సంబంధించి ఒకటి పాయింట్ ఆరు లక్షలు సో ఇక్కడ చూసుకున్నట్టయితే బాలా అమృతం రెండు పాయింట్ ఐదు కేజీలు అయితే ఇస్తారండి అలాగే కోడిగొడ్లు ఇరవై ఐదు పాలు రెండు పాయింట్ ఐదు లీటర్లు అయితే ఇస్తారండి అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకానికి సంబంధించి బాలామృతం రెండు పాయింట్ ఐదు కేజీలు కోడిగుడ్లు ముప్పై అలాగే పాలు వచ్చేసి ఆరు లీటర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే ముప్పై ఆరు నుండి డెబ్బై రెండు నెలల పిల్లలకు సంబంధించి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్కి సంబంధించి ఏడు పాయింట్ ఆరు లక్షలు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకానికి సంబంధించి ఒకటి పాయింట్ ఐదు లక్షలైతే ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉడికించిన శనగలు ప్రతిరోజు ఇరవై గ్రాములు అయితే వేస్తారు అలాగే కోడిగుడ్లు ప్రతిరోజు ఒకటైతే ఇస్తారు పాలు ప్రతిరోజు వంద మిల్లీ లీటర్ ఇస్తారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బాలామృతంతో చేసిన లడ్డు కేక్ ప్రతిరోజు ఒక యాభై గ్రాము చేసి యాభై గ్రాములు ఇస్తారు అలాగే కోడిగుడ్లు ప్రతిరోజు ఒకటి ఇస్తారు పాలు ప్రతిరోజు రెండు వందల మిల్లీ లీటర్ ఇస్తారు సో ప్రతిరోజు అన్నము పప్పు ఆకుకూరలతో సాంబారు మధ్యాహ్నం భోజనం అయితే వేస్తారండి అంగన్వాడీ సేవలకు ఏదైనా మీకు అక్కడ రెస్పాన్స్ కనుక ఈని పక్షంలో అక్కడ ఏదైనా మీకు వేయని పక్షంలో ఈ సామాన్లు కనుక ఈ సరుకులు కనుక ఇవ్వకపోతే మీరు వెంటనే ఈ కాల్ ఈ నెంబర్కి కాల్ అయితే చేయవచ్చు అండి అంగన్వాడీ సేవలు ఫిర్యాదు సలహా కొరకు టోల్ ఫ్రీ నెంబర్ అండి సో ఈ నెంబర్కి గనక మీరు కాల్ చేసి మీరు కంప్లైంట్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మనకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అలాగే సంపూర్ణ పోషణ ప్లస్కి సంబంధించి మనకు ప్రభుత్వం వారికి వారి యొక్క పిల్లలకి ఏమేమి ఇవ్వనుంది అలాగే దానికి సంబంధించి ఎంత ఖర్చు చేయనుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇవి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలాగా మనకు వస్తువులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి చూడండి పాలు అలాగే మనకు బెల్లము అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే చిక్కీలు సో ఈ విధంగా మనకు గుడ్లు ఈ విధంగా అయితే మనకు వస్తువులు అనేది ఇక్కడ చూడండి ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా మనకు బ్యాగుల్లో వేసి ఇస్తారండి సో ఈ విధంగా సో విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్